హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి ఎల్సీఎం అనే హెచ్సిఎఫ్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేశాక ఇది థర్డ్ చాప్టర్ అండి. ఇన్ని రోజులు పడుతుంది అని అయితే నేను చెప్పలేను, కానీ క్లియర్గా ఎల్సీఎం అనే హెచ్సిఎఫ్ లో ఉన్న అన్ని మోడల్స్ అయితే నేను క్లియర్గా చెప్తాను. ఇక ఎగ్జామ్ లో ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినా సరే ఈ ఎల్సీఎం హెచ్సిఎఫ్ నుంచి మీరు మంచిగా ఆన్సర్ చేసేటట్టు చెప్తాను. అంటే నార్మల్ మెథడ్ చెప్తాను, షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. అందరికీ షార్ట్ కట్స్ అన్ని చాప్టర్స్ లో చాలా షార్ట్ కట్స్ అయ్యేసరికి గుర్తు పెట్టుకోవటం కష్టమవుతుంది కదా, అందుకని మనం నార్మల్ మెథడ్ కూడా నేర్చుకుంటే అది తొందరగా మర్చిపోము. మనం అట్లీస్ట్ ఐడియా ఉంటుంది అనమాట, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఐడియా. టైం ఉన్నప్పుడు అలా నార్మల్ మెథడ్ ని యూస్ చేసి మంచిగా ఆన్సర్ చేస్తారు. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన పీడిఎఫ్ గురించి ఒక్కసారి చెప్తాను. నేను అన్ని పీడిఎఫ్స్, లాజికల్ రీజనింగ్ 15 చాప్టర్స్ అండ్ యాప్టిట్యూడ్ 35 చాప్టర్స్ అండ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ 35 చాప్టర్స్, టోటల్ 85 చాప్టర్స్ వచ్చేసి 200 రూపీస్ కే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ ఆల్రెడీ కొన్ని తీసుకొని ఉంటే, సో వాళ్ళకైతే అంటే రీజనింగ్ తీసుకొని యాప్టిట్యూడ్ తీసుకోకపోయినా, యాప్టిట్యూడ్ తీసుకొని రీజనింగ్ తీసుకోకపోయినా, దేనికైనా సరే 100 రూపీస్ పే చేస్తే నేను ఇండివిజువల్ పీడిఎఫ్ అనేది ఇస్తాను. సో అన్ని వివరాలు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సరే. ఇక ఇప్పుడు ఈ ఎల్సీఎం అనే హెచ్సిఎం ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్స్ అనేవి 4 మెథడ్స్ ఉన్నాయండి. మనం దేన్ని యూజ్ చేసైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి ఫ్యాక్టరైజేషన్, ఒకటి వచ్చేసి డివిజన్, ఇంకొకటి వచ్చేసి షార్ట్ కట్. అలా మనము ఈ 4 మెథడ్స్ లో ఏదైనా యూజ్ చేసుకుని ఈ ఎల్సీఎం అనే హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఈ మెథడ్స్ లోకి వెళ్లే ముందు ఎల్సీఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అనేది ముందు మనకి తెలియాలి. అసలు మీనింగ్ తెలియాలి. ఎల్సీఎం అంటే ఏంటంటే అండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. అదే హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మనకి లీస్ట్ కామన్, హైయెస్ట్ కామన్ అంటే మీనింగ్ ఆల్రెడీ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మల్టిపుల్ అండ్ ఫ్యాక్టర్, అసలు మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 4 అనేది తీసుకున్నాను అనుకోండి, 4 కి మల్టిపుల్స్ అడిగాను అనుకోండి, 4, 8, 12, 16 అన్ని కూడా మల్టిపుల్స్ అండి, ఎన్నైనా ఉండొచ్చు అండి. ఓకేనా? అదే 5 కి మల్టిపుల్స్ అడిగాను అనుకోండి, 5, 10, 15, 20, 25 సో ఆన్. అలా మనం ఏదైనా ఒక నెంబర్ కి మల్టిపుల్ అని పెట్టేసాం అనుకోండి, ఎన్నైనా ఉండొచ్చు కదా. ఓకేనా? అలాగే 6 తీసుకున్నాం అనుకోండి, 6, 12, 6 టేబుల్, 86 మల్టిపుల్సే కదా అవన్నీ. అంటే 6 టేబుల్లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా 6 మల్టిపుల్స్, 5 టేబుల్లో ఉన్న నెంబర్స్ అన్ని 5 మల్టిపుల్స్, 4 టేబుల్లో ఉన్న నెంబర్స్ అన్ని 4 మల్టిపుల్స్. ఇప్పుడు 6 మల్టిపుల్ అంటే 24, 30, 36, ఓకే, 42, సో ఆన్, ఇవన్నీ కూడా 6 మల్టిపుల్స్. ఓకే, ఇది అంతా ఇప్పుడు నేను ఎల్సీఎం గురించి చెప్తున్నా. మల్టిపుల్, 4 యొక్క మల్టిపుల్స్, 5 యొక్క మల్టిపుల్స్, 6 యొక్క మల్టిపుల్స్. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఎల్సీఎం అంటే, ఇప్పుడు నేను ఈ 4, 5, 6 కే మల్టిపుల్ అడుగుతున్నాను. ఓకేనా? మల్టిపుల్. సో ఈ మల్టిపుల్ తీసుకునేటప్పుడు ఎల్సీఎం, సో సారీ, 4, 5, 6 కి ఎల్సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మనం తీసుకునే ఈ మల్టిపుల్స్ లో కామన్ గా ఉండాలి. ఇప్పుడు ఈ మూడింటికి కదా నేను ఎల్సీఎం తీసుకుంటుంది, ఈ మూడింటికి కామన్ గా మనకి మల్టిపుల్ లీస్ట్ లో, ఓకే, హైయెస్ట్ మల్టిపుల్ కాదు, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు ఇక్కడ ఏమైనా కామన్ గా ఉన్నాయా? ఇక్కడ కామన్ గా ఉందా? ఇక్కడ చూడండి, నేను 4 తీసుకుంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 8 తీసుకుంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 12 తీసుకున్నాను అనుకోండి, 12 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, బట్ 5 టేబుల్లో ఉందా? మనకి ఎన్ని నెంబర్స్ కి ఎల్సీఎం అడుగుతున్నారో అన్ని నెంబర్స్ కి కామన్ గా ఉండాలి మల్టిపుల్ అనేది. ఓకేనా? సో తర్వాత 16 తీసుకుంటే లేదు, 20 తీసుకుంటే ఈ రెండింటిలో ఉంది, ఇక్కడ లేదు. నెక్స్ట్ నేను ఇక్కడ 30, అలా మనం తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, 35, 40, సో ఆన్. ఇలా 4th టేబుల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ 60 ఉంటుంది, 5th టేబుల్లో 60 ఉంటుంది, 6th టేబుల్లో కూడా 60 ఉంటుంది. ఇప్పుడు ఈ 4, 5, 6 కి ఎల్సీఎం వచ్చేసి ఎంతండి? 60. ఓకే, ఇలా మీరు ఇలా కనుక్కుంటే దీన్ని ట్రెడిషనల్ మెథడ్ అంటారు. ఇలా కనుక్కుంటే దీన్ని ఏమంటారు? ట్రెడిషనల్ మెథడ్ అంటారు. సో ఇలా మనం ఉన్న మల్టిపుల్స్ అన్ని పెట్టేసి ఎక్కడ మనకి కామన్ గా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఉంటుందో చూసుకోవటం కొంచెం డిఫికల్ట్. ఓకే,
సో అందుకని ఇది జస్ట్ ఇలా కూడా ఒక మెథడ్ ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే అంతేగాని దీన్ని మనం ఫాలో అయ్యి ఫర్దర్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే కష్టం అన్నమాట. ఓకే, సో అందుకని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. ఏంటి, మనకి ఏ నెంబర్స్ కి ఎల్సీఎం అడుగుతారో, ఏ నెంబర్ కి ఎల్సీఎం అడుగుతారో ఆ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ నోట్ చేసేసి ఏది కామన్ గా ఉందో, మూడింటికి కామన్ గా ఉండాలి, అది కూడా లీస్ట్ కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. ఇంకా చాలా కామన్ గా ఉండొచ్చు, బట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, 60. ఓకే, దిస్ ఈస్ ద ట్రెడిషనల్ మెథడ్ ఎల్సీఎం. సరే, నేను ఇప్పుడు ఒక్కసారి హెచ్ఎస్సీఎఫ్ అంటే కూడా చెప్పి ఆ తర్వాత నేను ఫోర్ మెథడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మల్టిపుల్ అంటే చూసాను కదా, ఫ్యాక్టర్ అంటే చూద్దాం. ఫ్యాక్టర్, ఓకే, ఇప్పుడు నేను 2, 4, 8, ఓకే, వీటికి ఫ్యాక్టర్స్ తీసుకున్నాను అనుకోండి. 2 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 2 అనేది ఏ నెంబర్ టేబుల్స్ లో ఉంటే అవి ఆ నెంబర్స్ 2 యొక్క ఫ్యాక్టర్స్. 2 అనేది 2 టేబుల్లో ఉంటుంది, నెక్స్ట్ 1 టేబుల్లో ఉంటుంది. 4 అనేది 4 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 1 టేబుల్లో ఉంటుంది. 8 అనేది 8 టేబుల్లో, 4 టేబుల్లో, 2 టేబుల్లో, 1 టేబుల్లో. ఓకేనా, అంతే కదా. సో ఇప్పుడు నేను ఈ 2 తీసుకుంటే 2 అనేది 2 టేబుల్లో 1 టేబుల్లో మాత్రమే ఉంటుంది. సో అవి రెండే 2 యొక్క ఫ్యాక్టర్స్. మళ్ళీ 4 ఏ ఏ నెంబర్ టేబుల్స్లో ఉంటుంది, 1 టేబుల్లో, 2 టేబుల్లో, 4 టేబుల్లో మాత్రమే మనం 4ని చూడగలం. అదే 8 తీసుకుంటే 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉంటుంది, 4 టేబుల్లో ఉంటుంది, 8 టేబుల్లో ఉంటుంది. సో ఇవి మాత్రమే 8 యొక్క ఫ్యాక్టర్స్, ఇవి మాత్రమే 4 యొక్క ఫ్యాక్టర్స్, ఇవి మాత్రమే 2 యొక్క ఫ్యాక్టర్స్. అంటే మినిమం చూసారా, అసలు టేబుల్స్ అనేది ఐడియా ఉంటే ఎన్నిటికి మనం ఆన్సర్ చేయొచ్చు. సరే, ఇప్పుడు మనకేం కావాలి, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాను అనుకోండి. ఇక్కడ ఈ 2, 4, 8 కి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇవే కదా ఫ్యాక్టర్స్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండి. ఇక్కడ 1 కామన్ గా ఉంది, నెక్స్ట్ 2 కామన్ గా ఉంది, బట్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో అన్నిటిలో కామన్ గా ఉన్న హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటండి, 2. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2. దేనికి, 2, 4, 8 కి. 2, 4, 8 అనే నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 2. దిస్ ఈజ్ ఆల్సో ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ హెచ్సిఎఫ్. ఇంతకు ముందు మనం ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ఎల్సిఎం చూసాం, ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ హెచ్సిఎఫ్ చూసాం. సో మీరు ఇవి రెండు చూసిన తర్వాత, ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెథడ్ అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకని డిఫికల్ట్, మనము ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటినీ రాయగలగాలి ఇక్కడ హెచ్సిఎఫ్ లో, హెచ్సిఎఫ్ కనుక్కోమంటే. అది ఎల్సిఎం లో ఆ నెంబర్ ఉన్న మల్టిపుల్స్ అన్ని రాసుకుంటూ వెళ్తే ఎక్కడో కామన్ మల్టిపుల్ వస్తుంది. అక్కడేమో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడేమో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి సమ్ టైమ్స్ ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ ఐడియా రాకపోవచ్చు కదా, మళ్ళీ అక్కడ ఎల్సిఎం లో సమ్ టైమ్స్ అన్ని మల్టిపుల్స్ ఐడెంటిఫై చేయలేక సమ్ టైమ్స్ మధ్యలో మిస్టేక్ చేసి చేయలేకపోతాం కదా. సో అలాంటప్పుడు మనము ఈ ట్రెడిషనల్ మెథడ్ అనేది ఉందని ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అంటే మనకేమి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అవసరం లేదు అన్ని మెథడ్స్ ని గుర్తుపెట్టుకోవడం, ఏదో ఒక మెథడ్ లో మనం ఆన్సర్ చేయడమే కావాలి. ఏ మెథడ్ లో చేసామన్నది అక్కడ ఏమైనా మనకి థియరిటికల్ పార్ట్ ఉందా, లేదు. బట్ మీకు ఇది ఒక మెథడ్ ఉంది అని తెలుసుకుంటారని జస్ట్ చెప్తున్నాను. ఓకే, మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి, లేదంటే వదిలేయండి, యువరేష్. బట్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఓహో ఒక నెంబర్ కి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయా, ఒక నెంబర్ కి ఇన్ని మల్టిపుల్స్ ఉంటాయా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మల్టిపుల్స్ ఏంటి, ఎన్నైనా ఉండొచ్చు కదా ఒక నెంబర్ కి, అదే ఫ్యాక్టర్స్ అయితే కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. 2 కి ఎన్ని ఫ్యాక్టర్స్ అండి, 2, 2 అండ్ 1. 4 కి ఎన్ని ఫ్యాక్టర్స్, 4, 2, 1, 3. 8 కి ఎన్ని ఫ్యాక్టర్స్, 8, 4, 2, 1, 4. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ నెంబర్ కు ఉన్నాయి, 8. లోవెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ నెంబర్ కు ఉన్నాయి, 2. ఓకే, అలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఏమైనా 3 నెంబర్స్ ఇచ్చేసి, ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ నెంబర్ కు ఉన్నాయి అంటారు. సో అప్పుడు మనం అన్ని ఫ్యాక్టర్స్ రాయగలగాలి, అప్పుడు మాత్రమే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ నెంబర్ ఉన్నాయో మనం చెప్పగలం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, మీకు క్లియర్ గా అర్థమైతేనే మనము వేరే క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోగలం. మల్టిపుల్ అంటే ఒక నెంబర్ యొక్క మల్టిపుల్ కావాలి అంటే ఆ నెంబర్ టేబుల్ రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్ కావాలి అంటే ఆ నెంబర్ ఏ ఏ టేబుల్స్ లో ఉందో చూస్తే ఆ నెంబర్సే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్. ఓకే, ఇంకొక విషయం అండి, మీకు ఈ మెథడ్స్ రిమైనింగ్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేలోపు హెచ్సిఎఫ్ ఒక 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 10 అని ఇచ్చి కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఎల్సిఎం అవడానికి ఏది పాసిబుల్ కాదు అని అడిగారు అనుకోండి,
అంటే 10 యొక్క మల్టిపుల్ కాకుండా ఉండే నెంబర్ పాసిబుల్ కాదండి. ఓకే, పాసిబిలిటీ అనేది 10 మల్టిపుల్స్ ఉంటుంది. ఓకేనా, ఇలా ఉందనుకోండి, ఇఫ్ 3 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఇస్ 10 అని చెప్పేసి కెన్ నెవర్ బి ద ఎల్సిఎం. అసలు ఎల్సిఎం అవడానికి ఛాన్సే లేంటి ఏంటి, ఛాన్సే లేనిది ఏంటి? సో 20 అవడానికి ఛాన్స్ ఉంటుంది, 30 అవడానికి ఛాన్స్ ఉంటుంది, 40 అవడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ 33 అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది 10 యొక్క మల్టిపుల్ కాదు. ఓకేనా, అర్థమైందా? సో మనకి హెచ్సిఎఫ్ ఏదైతే వస్తుందో దాని యొక్క మల్టిపులే ఎల్సిఎం, ఖచ్చితంగా దాని యొక్క మల్టిపులే ఎల్సిఎం. ఓకేనా, సో ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి 2 వచ్చింది కదా హెచ్సిఎఫ్, అదే ఈ 248 యొక్క, ఈ 248 యొక్క ఎల్సిఎం అనుకోండి 8 వస్తుంది, అంటే 2 యొక్క మల్టిపుల్ 8 కదండి, అంటే హెచ్సిఎఫ్ యొక్క మల్టిపులే ఎల్సిఎం. సేమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ తెలిసి వాటి యొక్క ఎల్సిఎం అనేది ఖచ్చితంగా ఆ హెచ్సిఎఫ్ యొక్క మల్టిపుల్స్ లోనే ఉంటుంది. అది ఏదైనా కావచ్చు కానీ ఆ మల్టిపులే అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, సో మనకి హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఈ కింద ఆప్షన్స్ లో ఏది ఎల్సిఎం అవడానికి పాసిబుల్ కాదంటే హెచ్సిఎఫ్ యొక్క మల్టిపుల్ కాకపోతే అది పాసిబుల్ అవడానికి ఛాన్సే లేదు. ఇంకా ఈ మూడింటిలో ఏదో ఒకటి అవడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఇది అసలు అవడానికి ఛాన్సే లేదు. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను, చాలా పాయింట్స్ చెప్పాను. ఫ్యాక్టర్ అంటే చెప్పాను, మల్టిపుల్స్ అంటే చెప్పాను, ఆ తర్వాత వచ్చేసి హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఏది ఎల్సిఎం అవడానికి పాసిబుల్ కాదంటే దాని యొక్క మల్టిపుల్ కాకుండా ఉంటే అది పాసిబుల్ అవడానికి ఛాన్సే లేదు, ఇంకేదైనా అవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ. ఓకే, ఇక మనం రిమైనింగ్ ఈ 3 మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం కి చూద్దాం, తర్వాత హెచ్సిఎఫ్ కి చూద్దాం, ఫ్యాక్టరైజేషన్, డివిజన్, షార్ట్కట్ మెథడ్. ఇలా నేను అన్ని మెథడ్స్ చెప్పిన తర్వాత మీకు ఏది యూస్ఫుల్ గా ఉంటే, అంటే మీకు ఏది ఈజీగా ఉంటే అది యూస్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 12, 64 అని ఇస్తారండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటో చెప్తున్నాను కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, మీరు ఎలా అయినా చేయొచ్చు ఎల్సిఎం అంటే మీకు తెలిసిన ప్రొసీజర్ లో. సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఎలా చేస్తారో చెప్తాను చూడండి. సో 8 కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటారు. ఓకే, ముందు లీస్ట్ నెంబర్ తోనే స్టార్ట్ చేస్తాం అన్నమాట. 2 4s, 2 2s, ఇక్కడ 1 వచ్చేంత వరకు చేస్తాం. సో ఇక్కడ ఎంత ఉందండి, 2³, అంటే 8 కి 2³ వచ్చింది. నెక్స్ట్ 12 కి కనుక్కుంటాం ఫ్యాక్టర్స్. 2తో స్టార్ట్ చేస్తాం, 2 6, 2 3s, 3 1s, 1 వచ్చేంత వరకు. సో ఎంతండి, 2² × 3. నెక్స్ట్ 64 కి, ఇలా ఎన్ని నెంబర్స్ కలిపి ఎల్సిఎం తీసుకోమంటే అన్ని నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. 2 32s, 2 16s, 2 L తో మనం ఎలా చేస్తాము, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కి L తో చేస్తే దాన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటారు. ఓకే, 2 8s, 2 4s, 2 2s, సో 1 2 3 4 5 6, 2 పవర్ 6. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే అండి, ఎలా అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది. సో పవర్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఉండాలి మనకి రిజల్ట్ ఎంట్లో ఏమున్నాయో అని, అలానే వాటి యొక్క హైయెస్ట్ పవర్ నే తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి 2 ఉంది 3 ఉంది, సో 2 కి హైయెస్ట్ పవర్ ఏముంది, 2 పవర్ 6, అది ఒక్కటే తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఓన్లీ 3నే ఉంది, ఇంక ఎక్కడ ఉన్న కామన్ గా ఉందా లేదా అని కాదు, 3 ఉంది కదా, సో ఇంకదే కదా హైయెస్ట్, సో 3 పవర్ 1. సో 2 పవర్ 6 అంటే 64 × 3, సో ఎంత వస్తుందండి, 3 4s are 12, 3 6s are 18, 1 9, 2 పవర్ 6 కదండి వచ్చింది. ఇక్కడ తీసుకోవటం అనేది ఎల్సిఎం, ఇలా ఒక్కొక్క నెంబర్ కి ఫ్యాక్టర్ చేసిన తర్వాత మీరు ఫైనల్ గా తీసుకుంటారు చూసారా, అది ఇంపార్టెంట్. ఎల్సిఎం అంటే మనకి ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ ఉండాలి, బేస్ లో ఉన్న ప్రతి నెంబర్ ఉండాలి. ఇక్కడ 2 అండ్ 3 ఉంది ఇంకంటే, ఓకేనా, రిపీటెడ్ గా వేయము, 2 3 ఉంది, ఆ 3 నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ చూస్తే. ఓకేనా, సో 2లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏము, హైయెస్ట్ పవర్ ఏముంది, 2 పవర్ 6, కాబట్టి అది తీసుకున్నాను. తర్వాత 3లో హైయెస్ట్ పవర్ ఏముంది, 3 పవర్ 1, ఇంకెక్కడా లేదు కదా, అది తీసుకున్నాను. సో మొత్తం ఎల్సిఎం ఎంత, 192. ఎల్సిఎం అంటే అలా తీసుకుంటామండి మనం, బేస్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఉండాలి. ఓకేనా, అలానే రిపీటెడ్ గా వేయం, ఆ నెంబర్ లో హైయెస్ట్ పవర్ ఉన్న నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ 2 పవర్ 6 ఉంది కాబట్టి 2 పవర్ 6, 3 పవర్ 1 ఉంది కాబట్టి 3 పవర్ 1. ఓకే, దిస్ ఇస్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎల్సిఎం. ఏదైనా నెంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ప్రకారం ఇలా చేస్తాం.
ఓకేనా, ఇలా చేయటం లెంతీనే, నేను ఇంకా కొన్ని మెథడ్స్ చెప్తాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కి ఫ్యాక్టర్ కనుక్కుంటాం, ఈ నెంబర్ కి ఫ్యాక్టర్, ఈ నెంబర్ కి ఫ్యాక్టర్, ఓకే. కనుక్కున్న తర్వాత వీటిలో మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం, మీకు గుర్తుందో లేదో, ఓకే, కామన్ గా ఉన్న వాటిని తీసుకుంటాం. కామన్ గా ఉన్న నెంబర్స్ లో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి, ఓకే. ఇంకా కామన్ గా ఉన్నవి లేకుండా ఒకే చోట ఉంటే ఆ నెంబర్ డైరెక్ట్ గా తీసుకుంటాం, ఇంకొకటి చేయటం, ఓకే. నేను ఇంకొక ప్రాబ్లం చెప్తున్నాను ఫ్యాక్టరైజేషన్ ప్రకారం. సో ఇప్పుడు నేను 12 కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటున్నాను, 2 6 2 3s, ఇక్కడ 1 వచ్చేంత వరకు కనుక్కోవటమే ఫ్యాక్టర్స్, ఓకే. నెక్స్ట్ 2 4s, 2 2s, 2 1s. సో ఇక్కడ ఏంటండి, 2² × 3, ఇక్కడ వచ్చేసి 2³. నెక్స్ట్ 15కి చూద్దాం, ఇక్కడ 3తోనే కదా పోయేది, మీరు అనుకోవచ్చు ఇక్కడ 2తో స్టార్ట్ చేసాము కదా ఇక్కడ 3తో అని. ఇక్కడ 2 టేబుల్లో పోతుంది 12, ఇక్కడ 2 టేబుల్లో పోతుంది, ఇక్కడ 2 టేబుల్లో పోతుందా, పోదు. మళ్ళీ నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంటి, 3 కాబట్టి 3 తీసుకున్నాం, 3 5s, ఓకే. సో ఇప్పుడు 3 × 5. ఇప్పుడు నేనేం చెప్పాను, మనకి ఎల్సిఎం లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఉండాలి. ఇక్కడ 2 3 5 ఉంది, అయితే 2లో హైయెస్ట్ పవర్ ఏముంది, 2³. 3లో హైయెస్ట్ పవర్, 3 పవర్ 1, 5లో హైయెస్ట్ పవర్, 5 పవర్ 1. సో అందుకని ఇది మాత్రమే తీసుకుంటాం, అర్థమైందా. సో మనము ఇక్కడ బేస్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఉండాలి, రిపీటెడ్ గా ఉండకూడదు. కానీ 2 ఉంది 3 ఉంది 5 ఉంది తీసుకున్నాం, 2లో హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది తీసుకుంటాం, 2³ తీసుకున్నాం. 5లో హైయెస్ట్ పవర్, 5 పవర్ 1, 3లో హైయెస్ట్ పవర్, 3 పవర్ 1. సో మల్టిప్లై చేయండి, 18 × 15, 2³ అంటే 8 అండి, 3 × 5 = 15, 120 ఈస్ ద ఆన్సర్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటం అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. సో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మీకు ఇలాంటి కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఇంకొక చాప్టర్ లో ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డివిజన్ మెథడ్ చూద్దాం, ఓకే. కామన్ గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డివిజన్ మెథడ్ నే యూజ్ చేస్తాం మనం. షార్ట్ కట్ మెథడ్ అనేది సమ్టైమ్స్ మనము ఆ షార్ట్ కట్ గుర్తు లేక ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేక మాక్సిమం చాలా మంది డివిజన్ మెథడ్ ని యూజ్ చేసుకొని సింపుల్ గా క్యాల్కులేట్ చేస్తారు, ఓకే. మనం 8, 12, 6, 4 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం, డివిజన్ మెథడ్ లో చేద్దాం. ఇది ఇంపార్టెంట్ మెథడ్ అండి, మనం దేనికైనా మనం దీన్నే యూజ్ చేస్తాం, ఈ టైప్ ఆఫ్ మెథడ్ ని జాగ్రత్తగా వినండి. సో ఒకేసారి మనం ఫ్యాక్టర్స్ చేస్తాం 8, 12, 6, 4 కి. సో మనం స్మాలెస్ట్ నెంబర్ తో స్టార్ట్ చేయాలి కదా, 2తో స్టార్ట్ చేస్తున్నాను, 2తో 8 టేబుల్ 2 టేబుల్ 8 ఉంటుంది కదండి, 2 4s, 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 6, 6 3 టైమ్స్ పోతుంది, 2 2s 4. అగైన్ 2తో చేస్తున్నాను, 2తో ఇక్కడ పోయే నెంబర్స్ ఉన్నంత వరకు 2 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ తీసుకుందాం. సో 2 2s 2 3s, ఇక్కడ 2 టేబుల్లో 3 ఉండదు కాబట్టి డైరెక్ట్ గా 3నే తీసుకున్నాను, 2 1s, అగైన్ 2 కామన్ తీసేశాను, 2 1s 3 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 3తో చేస్తున్నాను, 3 1s 3 1s 3 1s 1, మొత్తం 1 వచ్చేంత వరకు చేశాం కదా. ఇంకొకసారి చెప్తాను చూడండి, ఫస్ట్ నేను ఒకేసారి ఈ 4 నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ తీసుకుంటున్నాను, ఓకే. దాన్నే డివిజన్ మెథడ్ అంటారు, అన్నింటిని ఒకేసారి డివైడ్ చేస్తున్నాను. స్మాలెస్ట్ నెంబర్ 2తో స్టార్ట్ చేసేస్తాను. సో 2 4s పోయింది, 2 6s పోయింది, 2 3s 2 2s, ఇక్కడ ఏదైనా 2 టేబుల్లో లేని నెంబర్ ఉంటే ఎగ్జాక్ట్ అదే నెంబర్ ని కింద పెట్టేసుకుంటాం, ఓకే. అంటే ఏదైనా ఆడ్ నెంబర్ ఉంటే అదే నెంబర్ కింద పెట్టేస్తాం. సో మళ్ళీ అగైన్ 2తో ఇక్కడ ఉన్న నెంబర్స్ పోతాయి కాబట్టి 2 2s 2 3s, 2 టేబుల్లో 3 లేదు కాబట్టి ఎగ్జాక్ట్ అదే నెంబర్ పెట్టేశాను. నెక్స్ట్ 2 1s 2, నెక్స్ట్ అగైన్ 2 కామన్ తీసాను, 2 1s 3 అలానే ఉంటుంది 1s. ఇప్పుడు మళ్ళీ మనకు ఉన్న నెంబర్స్ లో 3 టేబుల్లో పోతుంది కదా, 3తో 3, అంటే ఇక్కడ మొత్తం 1s వచ్చేంత వరకు చేసాం అనమాట. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం, 2 × 2 4 4 × 2 8 8 × 3 24. సో ఎల్సిఎం ఏంటండి, 24, ఓకే. ఇది డివిజన్ మెథడ్. ఏమైనా చాలా నెంబర్స్ ఎన్నైనా ఇవ్వనివ్వండి, అన్ని నెంబర్స్ ఒకేసారి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం డివిజన్ మెథడ్ ని యూజ్ చేసి. దిస్ ఈజ్ ఈజియెస్ట్ మెథడ్, ఓకే. తర్వాత షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్తాను, ఓకే. డివిజన్ మెథడ్ ఇంపార్టెంట్ మెథడ్. మనకి ఏమైనా కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే మనము ఫాస్ట్ గా ఇదే మెథడ్ ని యూజ్ చేసుకుంటాము. చాలా మంది షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేస్తారు, అది షార్ట్, మీకు వెంటనే థాట్ వస్తుంది మేము చేయగలమంటే అదే యూజ్ చేసుకుంటారు. నేను చెప్పిన తర్వాత ఆలోచించండి. డివిజన్ మెథడ్ అంటే ఇలా అనమాట, ఓకే. నెక్స్ట్ చూద్దాం,
డివిజన్ మెథడ్ లో కూడా అదే వస్తుందో లేదో చూద్దాం. సో డివిజన్ మెథడ్ అంటే ఏంటి, అన్నిటి ఒకేసారి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అన్నిటి ఒకేసారి డివైడ్ చేస్తాం. సో స్మాలెస్ట్ నెంబర్ 2 తో 2 6 2 4 15 ఏమన్నా 2 టేబుల్ లో ఉందా, లేదు, ఎగ్జాక్ట్ గా అదే రాసేసాను. తర్వాత 2 3 2 2 15 లేదు కదా, అలానే తీసుకున్నాను. అగైన్ ఈ 2 ని కూడా పక్కకు తీసేసుకున్నాను, 2 1 పోయింది. ఇప్పుడు నేను తర్వాత 2 తర్వాత అయ్యే నెంబర్ ఏంటి, 3 3 1 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 times. మళ్ళీ 5 ని పక్కకు తీసేసాను. ఇక్కడ అన్ని 1s వచ్చేంత వరకు చేసాము. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేయండి, 2 into 2 4 4 into 2 8 8 into 3 24 24 into 5 120. సో 24 into 5 120. సో ఇదన్నింటిని మల్టిప్లై చేశాను అంతే. అలా కాదనుకుంటే 5 into 3 15 15 into 8 120. ఓకే, అన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎల్సిఎం ఈ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, డివిజన్ మెథడ్. ఓకే, మనం అన్నింటిని ఒకేసారి డివైడ్ చేస్తాము. ఇక్కడ ఇటువంటి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ వస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్సే, ఓకేనా, ఫ్యాక్టర్స్ గా రాసుకోవటమే. మనం ఇందాక ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఒక్కొక్క నెంబర్ కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది అన్ని నెంబర్స్ కలిపి ఒకేసారి తీసుకున్నాం. ఇది ఇంపార్టెంట్ మెథడ్, ఓకే, డివిజన్ మెథడ్. సరే, ఇప్పుడు నేను ఇంతకు ముందు చేసిన నెంబర్స్ కి ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ఓకే, షార్ట్ కట్ మెథడ్ ఇప్పుడు 12 8 15 కి షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ మనము ఏ నెంబర్స్ కనుక్కోవాలి, ఎల్సిఎం 12 8 15 హైయెస్ట్ నెంబర్ ఏంటి, 15. ఓకేనా, ఇప్పుడు ఈ 15 అనేది ఈ రెండు టేబుల్స్ లో ఏమన్నా ఉందా చూడాలి, 12 టేబుల్ లో ఉందా, లేదు, 8 టేబుల్ లో ఉందా, లేదు. సో 15 తర్వాత ఏమొస్తుంది, 30, 15 టేబుల్ లో. సో 30 అనేది 12 టేబుల్ లో ఉందా, లేదు, 8 టేబుల్ లో ఉందా, లేదు. నెక్స్ట్ ఏమొస్తుంది, 45, 15 టేబుల్ లో. సో ఇక్కడ ఉన్నాయా, లేదు. నెక్స్ట్ 60 అనేది 12 టేబుల్ లో ఉంది, 12 5 60, 8 టేబుల్ లో ఉందా, లేదు. నెక్స్ట్ 75 12 టేబుల్ లో లేదు, 8 టేబుల్ లో లేదు. తర్వాత 90 లేదు. తర్వాత 105 లేదు. నెక్స్ట్ 120 తీసుకున్నారనుకోండి, 8 టేబుల్లో ఉంది, 12 టేబుల్లో ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనము ఏ నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారో, ఓకేనా, ఆ నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ టేబుల్లో ఆ నెంబర్ టేబుల్స్ లో ఏ నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఆ మిగతా రెండు నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ ఉన్నాయో చూడాలి. ఓకే, సో నేను 15 టేబుల్ లో 30 చూస్తే 30 అనేది ఈ రెండు మల్టిపుల్స్ కాదు, 45 కూడా ఈ రెండు నెంబర్స్ యొక్క మల్టిపుల్ కాదు, 15 మల్టిపుల్ అయింది. కానీ అలా నేను వేసుకుంటూ వెళ్ళిపోతే 120 దగ్గరకు వచ్చేసరికి 120 మల్టిపుల్ 12 యొక్క మల్టిపుల్ 120, 8 యొక్క మల్టిపుల్ 120, అంటే 8 టేబుల్ లో ఉంది 120, 12 టేబుల్ లో ఉంది. సో 120 ఇస్ ద ఎల్సిఎం. మీరు అనుకోవచ్చు ఇదే మనకి కొంచెం ఈజీగా ఉంది కదా అని చెప్పేసి. కొన్ని చిన్న చిన్న నెంబర్స్ కి షార్ట్ కట్ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి, 4 8 16, దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 4 8 16 అన్నారు అనుకోండి. మళ్ళీ దీనికి మనం ఈ ఎల్ షేప్ తీసుకొని మొత్తం డివైడ్ చేసి ఆ ప్రైమ్ నెంబర్స్ ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం ఎల్సిఎం అంటే హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం, 16. సో 4 టేబుల్లో 16 ఉంది, 8 టేబుల్లో 16 ఉంది. సో 16 ఇస్ ద ఎల్సిఎం. ఓకే, అలాంటి సింపుల్ నెంబర్స్ కి చాలా ఫాస్ట్ గా ఎల్సిఎం ని ఇలా షార్ట్ కట్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తు లేకపోతే క్లాస్ ని మళ్ళీ మళ్ళీ వినండి. సో ఎల్సిఎం అనగానే మనము ఏ నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటారో ఆ నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ ని రౌండ్ అప్ చేయండి, ఆ హైయెస్ట్ నెంబర్ మిగతా నెంబర్స్ టేబుల్లో ఉంటే ఇంకా అదే ఎల్సిఎం. ఎగ్జాంపుల్ 3 15 45 ఉంది, 3 15 45. సో హైయెస్ట్ నెంబర్ ని రౌండ్ అప్ చేస్తాం, 3 టేబుల్లో 45 ఉంది, 15 టేబుల్లో 45 ఉంది. ఓకే, సో ఇంక ఇప్పుడు ఎల్సిఎం ఏంటి, 45. అర్థమైందా, ఇంకొక ఎగ్జాంపుల్ 3 8 2 ఉందనుకోండి, 3 8 2 ఉందనుకోండి. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్ 3ని పక్కన పెట్టేసేయండి, ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటి, 8 కదా, ఎందుకంటే 2 టేబుల్ 8 ఉంటుంది కదా. సో 3 into 8 24 ఇస్ ద ఎల్సిఎం. మనకి ఏదైనా సరే ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 12 9 అన్నారనుకోండి, మనకి 4 మెథడ్స్ తెలుసు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి.
ట్రెడిషనల్ మెథడ్ తెలుసు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు, డివిజన్ మెథడ్ తెలుసు, షార్ట్ కట్ మెథడ్ తెలుసు. నేనైతే ఈ ఫోర్ మెథడ్స్ లో మీకు షార్ట్ కట్ మెథడ్ అనేది గుర్తు లేకపోతే డివిజన్ మెథడ్ యూస్ చేసుకోమనే చెప్తాను. దట్ ఈస్ వెరీ ఈజీ. ఒకేసారి 3, 12, 9 ఒకేసారి డివైడ్ చేస్తాం, ఆ వచ్చిన ప్లస్ సైడ్ వచ్చిన ప్రైమ్ నెంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేస్తాం, ఎల్సీఎం వచ్చేస్తుంది. దేనికైనా అంతే. ఒకవేళ మీకు షార్ట్ కట్ మెథడ్ గుర్తుంటే, సో ఎల్సీఎం కనుక్కోనప్పుడు మనం ఏం చేయాలి, హైయెస్ట్ నెంబర్ ని రౌండ్ అప్ చేయాలి. ఓకేనా? సో హైయెస్ట్ నెంబర్ రౌండ్ అప్ చేసిన తర్వాత మిగిలిన ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ టేబుల్లో అంటే మిగతా నెంబర్స్ యొక్క మల్టిపుల్ కానీ 12 అయి ఉంటే 12 ఏ ఎల్సీఎం. 3 యొక్క మల్టిపుల్ 12, 9 యొక్క మల్టిపుల్ 12 అవుతుందా? కాదు కదా. అంటే మిగతా అన్ని నెంబర్స్ యొక్క మల్టిపుల్ 12 అయితే ఆ హైయెస్ట్ నెంబర్ అయితే అది ఎల్సీఎం. ఇక్కడ 3 యొక్క మల్టిపుల్ 12, బట్ 9 యొక్క మల్టిపుల్ 12 కాదు. సో ఇంక ఇప్పుడు 12 టేబుల్లో నెంబర్స్ వేద్దాం. 24 3 మల్టిపుల్ అవుతుంది, బట్ 9 మల్టిపుల్ అవుతుందా? కాదు. 36 సో 36 తీసుకుంటే 3 యొక్క మల్టిపుల్ 36, 9 యొక్క మల్టిపుల్ 36, 12 యొక్క మల్టిపుల్ 36. సో 36 ఇస్ ద ఎల్సీఎం. సో నేను డైరెక్ట్ గా 12 ఎందుకు తీసుకోలేదండి, 12 ఎందుకు తీసుకోలేదు? 3 టేబుల్లో 12 ఉంది కానీ హైయెస్ట్ నెంబర్ 12 అని రౌండ్ అప్ చేసా వెంటనే నేను దాన్ని ఎల్సీఎం గా తీసుకోకూడదు. ఇంకా మిగిలిన అన్ని నెంబర్స్ యొక్క మల్టిపుల్ 12 అయితేనే దాన్ని ఎల్సీఎం గా తీసుకోవాలి. సో 9 యొక్క మల్టిపుల్ 12 కాదు కాబట్టి, ఓకే, సో మల్టిపుల్స్ అంటే తెలుసు కదా, 9 టేబుల్లో ఉండాలి. ఓకే, 9 టేబుల్స్ ఏంటి, 9 టేబుల్లో ఉన్న నెంబర్స్, 9 2 18, 9 3 27, 9 4 36. సో ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ 12 మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్ళాను, అంటే 12 టేబుల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాను, 24 36 అని. ఓకేనా? ఇక్కడ 3 టేబుల్లో 36 ఉంది, 9 టేబుల్లో 36 ఉంది, ఇంకా ఫైనల్ గా ఎల్సీఎం ఏంటి, 36. సరే, నాకు డివిజన్ మెథడ్ లో వస్తుందో లేదో చూద్దామా. మీకు ఏది ఈజీగా అనిపిస్తే రాసుకోండి. ఇక్కడ నాకు అన్నిటికంటే 2 తీసుకునే కంటే 3 కామన్ గా ఉంది కదా, 3 1s, 3 4s, 3 3s. ఇప్పుడు నేను, మీరు చూడండి డైరెక్ట్ గా ఇంక ఇలా మల్టిప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇంక ఇక్కడ 4 కాకుండా ఇంకొకటి 4 టేబుల్లో పోయేది లేదు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇలా కూడా తీసుకోవచ్చు. అన్ని 1s రావాలన్నారు కదా మేడం అని, ఇది లెంతీ అనమాట. మళ్ళీ ఇలా అన్ని అంటే 1s వచ్చేంత వరకు ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఇంక ఇక్కడ 3 వచ్చిన తర్వాత 2 వచ్చేసింది కదా, 3 తర్వాత 1 4 3. ఇక్కడ ఉన్న వాటిల్లో మనం ఎక్కడితో స్టాప్ చేయాలంటే, ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ 3 12 9, 3 టేబుల్తో 3 1s, 3 4s, 3 3s. ఇంకా డైరెక్ట్ గా 3 ఇంటూ 4 ఇంటూ 1 ఇంటూ 3 చేసేస్తా ఇలా మొత్తం చేయకుండా. ఎందుకు మేడం ఒకే ఆన్సర్ వచ్చేసిందంటే, ఇక్కడ మనకి ఇలా చేసేటప్పుడు, మనము డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ ఈ మూడింటికి కామన్ గా పోయే నెంబర్ ఏమైనా ఉంటే మనము అలా డివైడ్ చేస్తే మనకు కొంచెం తగ్గుతుంది. ఆ కామన్ గా పోయే నెంబర్ ఏమీ లేకపోతే ఇంకా డైరెక్ట్ గా మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ నేను 3 12 9 తీసుకున్నాను అనుకోండి, కామన్ గా 3 టేబుల్ పోతుంది కాబట్టి 3తో డివైడ్ చేశాను. ఇక్కడ ఇంకా 1 4 3లో కామన్ గా పోయే నెంబర్ ఏమన్నా ఉందా? మళ్ళీ 4తోనే తీసుకుంటాం, మళ్ళీ 3తోనే తీసుకుంటాం, ఇంకా మల్టిప్లై చేసేది వాటితోనే కదా, అలా అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి మనకి ఏమైనా కామన్ గా పోయే నెంబర్ లేకపోతే ఇంకా డైరెక్ట్ గా ఇక్కడే మల్టిప్లై చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. ఇక్కడ 36, ఇక్కడ 3 ఇంటూ 4 12 12 ఇంటూ 3 36. ఇలా అయినా చేయొచ్చు, ఇలా మళ్ళీ ఇక్కడ మొత్తం 1 వచ్చేది వరకు ఏం చేయొచ్చు. ఇది టైం వేస్ట్ కదా, ఇక్కడ ఇంకా కామన్ గా పోయే టేబుల్ లేదంటే ఇంకా అందులో మల్టిప్లై చేసేయచ్చు. ఓకే, సరే ఇప్పుడు ఇది చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను ప్రైమ్ నెంబర్ ఏదన్నా ఉంటే అది పక్కన పెట్టేసి మిగతా నెంబర్స్ ఎల్సీఎం చూడండి. ఎంతండి ఎల్సీఎం ఇక్కడ 3 15 కి 15, ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ 15 కదా ఉంది. సో మళ్ళీ 15 అనేది 3 యొక్క మల్టిపుల్ కదా, ఇంకా 15 ఇంటూ 11, సో 165 ఇస్ ద ఎల్సీఎం ఆఫ్ 3 11 15. సో అలా ప్రైమ్ నెంబర్స్ ఉంటే ఇంకా వాటిని పక్కన పెట్టి మల్టిప్లై చేయండి. అదే మేడం, 3 కూడా మా ప్రైమ్ నెంబరే కదా, మళ్ళీ పక్కన పెడదామంటే, సో 3 యొక్క మల్టిపుల్ ఇక్కడ ఉంది కదా, మళ్ళీ అగైన్ 3ని తీసుకోకూడదు. ఓకే, అంటే 11 టేబుల్లో నెంబర్ ఇక్కడ కానీ మళ్ళీ 22 33 అలా ఉంటే, సో ఆ 22నే ఇంకా డైరెక్ట్ గా తీసుకుంటాం, మళ్ళీ 11 తీసుకోం కదా. ఓకే, ఎల్సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, అన్ని నెంబర్స్ కి కామన్ గా ఉన్న మల్టిపుల్, అది లీస్ట్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలియాలి. మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాని మల్టిపుల్స్ అంటే దాని టేబుల్లో ఉన్న నెంబర్స్ అన్ని రాసేయడమే. ఫ్యాక్టర్స్ అంటే వేరు, ఆల్రెడీ చెప్పారు. ఒక నెంబర్ కి ఫ్యాక్టర్ అంటే మనము ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ అని ఏమంటామో ఆ నెంబర్స్ అన్ని టేబుల్లో నెంబర్ ఉండాలి.
ఎయిట్ యొక్క ఫ్యాక్టర్స్ 2, 4, 8 అంటే 8 టేబుల్ ఎయిట్ ఉంది, 2 టేబుల్ ఎయిట్ ఉంది, 4 టేబుల్ ఎయిట్ ఉంది, 1 టేబుల్ ఎయిట్ ఉంది, అవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, మల్టిపుల్ అంటే వేరు, ఫ్యాక్టర్ అంటే వేరు. ఇంకొకటి చెప్పాను, హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి ఒక చిన్న పాయింట్ చెప్పాను. హెచ్సిఎఫ్ అనేది ఒక నెంబర్ అని తెలిస్తే మనము ఇచ్చిన ఆప్షన్స్లో ఖచ్చితంగా ఇది ఎల్సిఎం కాదు అని చెప్పగలం. ఏదంటే ఆ హెచ్సిఎఫ్ యొక్క మల్టిపుల్ కాకుండా ఉంటే అది ఎల్సిఎం అవడానికి ఛాన్సే లేదు. ఓకే, ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ మల్టిపుల్ ఆఫ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ మల్టిపుల్ అవుతుంది ఎల్సిఎం, సేమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ మల్టిపుల్ ఎల్సిఎం. ఓకే, నేను ఇప్పుడు ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో 4 మెథడ్స్ లో చెప్పాను కాబట్టి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ అండ్ 3 నెంబర్స్ కానీ 4 నెంబర్స్ కానీ. సో ఇప్పుడు మీరు డివిజన్ మెథడ్ అయినా యూజ్ చేసుకోండి, షార్ట్ కట్ మెథడ్ అయినా యూజ్ చేసుకోండి, ఎలా అయినా సరే ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మీరు ఏ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేశారని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏమైనా థియరీ రాయాలా? లేదు. సో మీకు ఏది గుర్తుంటుంది, ఏది ఈజీగా ఉందో చూసుకుని ఆ మెథడ్ ని యూజ్ చేసి మంచిగా ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేయండి. ఇంకా ఏ నెంబర్స్ ఇచ్చినా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటం ఈజీగా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 100 మీరే విడివిడిగా తీసేసుకుని ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ క్లాస్ ఒకసారి రిపీట్ చేసుకుని వినైనా. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ చూద్దాం. సో ఆల్రెడీ నేను హెచ్సిఎఫ్ లో ట్రెడిషనల్ మెథడ్ చెప్పాను. ట్రెడిషనల్ మెథడ్ మనకి ఎన్ని నెంబర్స్ కి హెచ్సిఎఫ్ అడుగుతారో అన్ని నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ కింద నోట్ చేసేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అన్ని నెంబర్స్ కి కామన్ గా ఉన్న ఫ్యాక్టర్, అది కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. దట్ ఈస్ ద హెచ్సిఎఫ్. సరే, ఇప్పుడు నేను హెచ్సిఎఫ్ కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్తాను. ఓకేనా, ట్రెడిషనల్ మెథడ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటి ఫ్యాక్టరైజేషన్? సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? 27 కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాం, 3 9s, 3 3s. సో ఇక్కడ ఏం రాసుకుంటాం? 3 3. 27 కి 3 3 అయిపోయింది. నెక్స్ట్ 18 కి ఫ్యాక్టర్స్ తీసుకున్నాం, 3 6, 3 2s. సో ఇక్కడ ఏం తీసుకుంటాం? 3² × 2. నెక్స్ట్ 36 కి ఫ్యాక్టర్స్ తీసుకుంటాం, 3 12s, 3 4, 2 2s. సో ఇక్కడ డైరెక్ట్ గా 4 తో కూడా మల్టిప్లై చేయొచ్చండి. ఓకే, అయితే మనకి 2లో ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటున్నాం, 3² × 2². ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ హెచ్సిఎఫ్ లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. కామన్ గా ఉన్నది ఏంటంటే మూడిట్లో 3 ఉంది, తర్వాత పవర్ కూడా కామన్ గా 3² ఉంది. ఇక్కడ 3³ అంటే 3² × 3^1 కదా. సో 3² ఇస్ ద ఆన్సర్. ఏంటండి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్? 9. సో ఇది ఎలా తీసుకో, ఈ ఫ్యాక్టర్ చేయటం వరకు ఆల్రెడీ ఎల్సిఎం లో చూసాం మనం, ఒక్కొక్క నెంబర్ కి ఫ్యాక్టర్స్ కట్టుకుంటాం. ఓకేనా, సో 3³ వచ్చింది, 3² × 2 వచ్చింది, 3² × 2² ఓకే. ఇక్కడ కామన్ గా ఏ నెంబర్ ఉంది? మూడిటిలో 3 ఉంది, అలానే స్క్వేర్ 3² కూడా కామన్ గా ఉంది. అర్థమైందా? సో ఏది కామన్ గా ఉంటే అది తీసుకుంటాం. ఇక్కడ 2² ఉంది, ఇక్కడ ఏమైనా కామన్ గా ఉందా? ఇక్కడ కూడా 2 ఉంటే × 2 తీసుకునే వాళ్ళం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలన్నమాట. మూడింట్లో కామన్ గా ఉంది 3² మాత్రమే. సో అందుకని 3² ఇస్ ద ఆన్సర్. ఓకే, కామన్ గా ఉండాలి. ఆ కామన్ గా ఉన్న దాంట్లో లీస్ట్ పవర్ దేంట్లో ఉంటే అది అన్నమాట. కామన్ గా ఉన్న నెంబర్ కి లీస్ట్ పవర్ తీసుకోవాలి. కామన్ గా ఉన్న నెంబర్ 3, ఆ కామన్ గా ఉన్న నెంబర్స్ లో లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇంకొక ప్రాబ్లం చెప్తాను ఫ్యాక్టరైజేషన్ లో. ఇప్పుడు నేను 12 6 8 4 కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హెచ్సిఎఫ్ అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేస్తున్నాం కదా, 3 4s, 2 2s. సో 2² × 3, ఇక్కడ 6 కి 2 3s, అంటే 2 × 3, ఇదొకటి ఇదొకటి. నెక్స్ట్ 8 కి 2 4s, 2 2s, 2³, ఇక్కడ 4 కి 2 2s, అంటే 2². సో కామన్ గా అన్నిటిలో ఉంది ఏంటండి? 2. లీస్ట్ పవర్ 2 లో దేంట్లో ఉంది? లీస్ట్ పవర్ 2^1 కదా. సో 2^1 అంటే 2. 2 ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12 6 8 4. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 6 8 4 కి ఏంటండి? 2.
సో ఇక్కడ మనకి అన్నిటిలో కామన్ గా ఉన్న నెంబర్ 2 తీసుకున్నాం. 2 లో 2 అనేది అన్ని నెంబర్స్ లో లీస్ట్ పవర్ 2. ఎక్కడ ఉంది లీస్ట్ పవర్? 1 లీస్ట్ పవర్. ఓకే, 2 పవర్ 1. సో 2 పవర్ 1 అంటే 2. సో ఇప్పుడు 70 and 90 ఇచ్చారు. 70 and 90 కి హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, హెచ్సిఎఫ్ ఇప్పుడు మనకి ట్రెడిషనల్ మెథడ్ అనుకోండి, 7 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాయాలి, 70 యొక్క ఫ్యాక్టర్స్, 90 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాయాలి, తర్వాత ఆరన్నిటిల్లో కామన్ గా హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది ఉందో చూడాలి. సో చాలా కష్టం కదండి. అలానే డివిజన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసాం, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని కామన్ గా ఉన్న నెంబర్ తీసుకోవాలి. ఓకేనా? కానీ ఇక్కడ డివిజన్ మెథడ్ లో ఎలా అంటే లీస్ట్ నెంబర్ తో హైయెస్ట్ నెంబర్ ని డివైడ్ చేస్తాం. సో 70 ones 70, ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందండి 20. మళ్ళీ ఈ 20తో ఇక్కడ ఉన్న నెంబర్ ని డివైడ్ చేస్తాం, అంతకు ముందున్న డివైజర్ ని. ఇక్కడ వచ్చిన రిమైండర్ తో ముందున్న డివైజర్ ని మనం డివైడ్ చేస్తాం. సో 20 threes 60. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందండి 10. అగైన్ ఈ 10తో ముందున్న డివైజర్ ఏంటండి 20. అలా ఎంతవరకు చేస్తామంటే రిమైండర్ 0 వచ్చేంతవరకు చేస్తాము. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు డివైజర్ ఏంటండి 10. సో హెచ్సిఎఫ్ కూడా ఏమవుతుంది 10. సో దిస్ ఈస్ వెరీ ఈజీ మెథడ్ ఇన్ దిస్ ఈస్ వెరీ ఈజీ మెథడ్. హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయడంలో ఇది ఈజియెస్ట్ మెథడ్ అనమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ 132 and 360. సో వీటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 నెంబర్స్కి ఇక్కడ 2 నెంబర్స్, నేను తర్వాత 3 4 నెంబర్స్కి ఎలా చేయాలి చెప్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి లీస్ట్ నెంబర్ 132 360ని డివైడ్ చేయాలి. 132 2 అండి 264, రిమైండర్ ఎంతండి 10 లో 4 పోతే 6, ఇక్కడ 15 ఉంటుంది, 15 లో 6 పోతే 9. ఇంకెక్కడ ఏమైనా ఉంటుందా? లేదు. మీరు అట్లీస్ట్ సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ నేర్చుకోండి. నేర్చుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొద్దు, అంటే అక్కడ మనకి టైం సరిపోవాలి కదా. అక్కడ మనం షార్ప్గా ఉంటేనే ఇలాంటివన్నీ కొంచెం తొందరగా చేయగలం. సరే ఇప్పుడు నేను 96తో 132ని డివైడ్ చేస్తున్నాను, 2 టైమ్స్ పోతుందా? పోదు. సో అందుకని 1 టైమే 96. సో 12 లో 6 పోతే 6, ఇక్కడ 12 లో 9 పోతే 3, 36 ఇక్కడ మళ్ళీ దీన్ని డివైడ్ చేయండి, 96ని డివైడ్ చేయాలి. సో 36 ఇక్కడ 2 టైమ్సే పోతుంది, 3 టైమ్స్ పోదు, ఎందుకంటే 36 3s 108. సో అందుకని 36 2s 72. సో ఇక్కడ ఎంత వస్తుందండి 4 2 24తో మళ్ళీ దేని చేయాలి ఇక్కడ ఉన్న డివైజర్ 36. ఓకే, సో 24 ones 24, ఇక్కడ ఎంత వస్తుందండి 12. మళ్ళీ ఎగైన్ డివైజర్ ఏంటండి 24. సో 12 టేబుల్లో 24 ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను 0. సో రిమైండర్ 0 వచ్చింది ఏ డివైజర్ దగ్గర? 12 దగ్గర. సో హెచ్సిఎఫ్ ఏంటండి 12. సో ఇక్కడ 27 18 36 కి హెచ్సిఎఫ్ కావాలనుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఇలా 3 నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి 9, ఇక్కడ డిఫరెన్స్ ఎంతండి 18. 3 నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయలేక మనం 2 నెంబర్స్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా 3 నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినా లేదా ఇప్పుడు 9 and 18 కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినా సేమ్ వస్తుందండి. ఓకేనా? ఇలా మనకి 10 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మనం పక్క పక్క నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూసుకుంటూ వెళ్తే ఎన్ని వస్తాయి 9 వస్తాయి, తర్వాత మళ్ళీ డిఫరెన్స్ చూస్తే 8 వస్తాయి, మళ్ళీ 7 వస్తాయి, మళ్ళీ 6 వస్తాయి, అలా మనం 2 వచ్చేంత వరకు అన్ని డిఫరెన్స్ చూసుకుంటున్నాం. ఆ 2కి మళ్ళీ డివిజన్ చేద్దాం, అలా అన్ని వరకు 3 or 4 ఇస్తారు. సో ఇక్కడ 3 ఇచ్చినప్పుడు 2గా మనము వాటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం, 4 ఇచ్చినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ నెక్స్ట్ డిఫరెన్స్ తీసుకుంటాం, మళ్ళీ కింద మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటాం, అలా 2 వచ్చేటట్టు తీసుకుంటాం. ఆ 2తో మళ్ళీ ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ తో 18ని డివైడ్ చేస్తున్నాం. ఓకే, 9 2 18, రిమైండర్ 0 వచ్చిన దగ్గర డివైజర్ ఏముంది 9. సో హెచ్సిఎఫ్ ఈస్ 9. చూసారా ఎంత ఈజీనో? ఎన్నైనా ఉండనివ్వండి, వాటి మధ్య డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ వచ్చిన నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, అలా మీకు 4 ఇచ్చినా సరే 3 డిఫరెన్సెస్ వస్తాయి, మళ్ళీ 3 డిఫరెన్సెస్ లో 2 డిఫరెన్సెస్ వస్తాయి, ఆ 2 వచ్చినప్పుడు లీస్ట్ నెంబర్ తో హైయెస్ట్ నెంబర్ ని డివైడ్ చేయండి. ఓకే, రిమైండర్ 0 వచ్చేంత వరకు డివైడ్ చేయాలి, రిమైండర్ 0 వచ్చిన దగ్గర డివైజర్ ఏది ఉంటే అదే హెచ్సిఎఫ్. బాగా అర్థమైంది అనుకుంటున్నాను హెచ్సిఎఫ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హెచ్సిఎఫ్ లో షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు వరకు మనం చూసింది డివిజన్ మెథడ్. సో ఇది డివిజన్ మెథడే కదండి, ఇలా డివైడ్ చేస్తే. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి, ఎల్సిఎం లో షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. ఒకసారి మీకు గుర్తు రాకపోతే మళ్ళీ వీడియోని
కొంచెం రిపీట్ చేసి వినండి. సో అక్కడ హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాం ఇచ్చిన నెంబర్స్ లో, ఇక్కడ ఏంటంటే లోవెస్ట్ నెంబర్ తీసుకుంటాం, ఓకే 18. సో 18 అనేది 27 ఫ్యాక్టర్ అండి, కాదు కదా, అంటే 18 టేబుల్ లో 27 లేదు కదా. తర్వాత 18 అనేది 36 ఫ్యాక్టర్, బట్ 27 ఫ్యాక్టర్ కాదు కదా, అందుకని మళ్ళీ అగైన్ 18 యొక్క ఫ్యాక్టర్ 9. 18 యొక్క ఫ్యాక్టర్ ఏంటి? 9. సో 27 యొక్క ఫ్యాక్టర్ 9, 36 యొక్క ఫ్యాక్టర్ 9. సో ఫైనల్ గా హెచ్సిఎఫ్ ఏంటండి? 9. సో 18 ఎందుకు క్యాన్సిల్ అయింది? 27 యొక్క ఫ్యాక్టర్ 18 కాదు కాబట్టి. మనము ఏవైనా నెంబర్స్ కి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు ఉన్న వాటిల్లో లీస్ట్ నెంబర్ పక్కన పెడతాం. లీస్ట్ నెంబర్ ఏంటి? 27, 18, 36 లో 18. బట్ 18 అనేది హెచ్సిఎఫ్ అని మనం ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే రిమైనింగ్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్ అయ్యి ఉంటేనే డిసైడ్ చేస్తాం. 36 యొక్క ఫ్యాక్టర్ 18, బట్ 27 యొక్క ఫ్యాక్టర్ 18 కాదు, అందుకని 18 యొక్క ఫ్యాక్టర్ రాశాం. ఓకేనా, 18 యొక్క ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 9 కదా, సో 9 రాశాము. సో 9 అనేది 36 యొక్క ఫ్యాక్టర్ అండ్ 27 యొక్క ఫ్యాక్టర్, సో దట్స్ వై హెచ్సిఎఫ్ ఇస్ 9. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, లీస్ట్ నెంబర్ ఏంటి? ఇక్కడ 24 రాశాము. సో 48 ఫ్యాక్టర్ 24ఆ? 30 యొక్క ఫ్యాక్టర్ 24ఆ? కాదు. ఇప్పుడు నేను 24 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. సో 12 అనేది 42 ఫ్యాక్టరా? 30 ఫ్యాక్టరా? కాదు. తర్వాత 8. సో 8 అనేది 42 ఫ్యాక్టర్ అవుతుందా? లేదు. 30 ఫ్యాక్టర్? కాదు. నెక్స్ట్ 6. నేను అంటే హైయెస్ట్ నెంబర్ నుంచి వెళ్ళిపోతున్నాను. ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు. ఈ 24 అనేది ఏ టేబుల్స్ లో ఉంది? 12 టేబుల్లో ఉంది, 24 టేబుల్లో ఉంది, 12 టేబుల్లో ఉంది, 8 టేబుల్లో ఉంది, 6 టేబుల్లో ఉంది, నెక్స్ట్ 4 టేబుల్లో ఉంటుంది, నెక్స్ట్ 3 టేబుల్లో ఉంటుంది, అలా వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకేనా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి కాబట్టి హైయెస్ట్ నుంచి వెళ్తున్నాను. ఓకే, సో 12 ఫ్యాక్టర్, 12 అనేది 30 ఫ్యాక్టర్ కాదు, 42 ఫ్యాక్టర్ కాదు. 8 అనేది 42 ఫ్యాక్టర్ కాదు, 30 ఫ్యాక్టర్ కాదు. 6 తీసుకుంటే 6 అనేది 42 ఫ్యాక్టర్ అండ్ 30 ఫ్యాక్టర్, ఎందుకంటే 6 టేబుల్లో 30 ఉంది, 6 టేబుల్లో 42 కూడా ఉంది, 6 టేబుల్లో 24 కూడా ఉంది. సో హెచ్సిఎఫ్ ఇస్ 6. మీరు అలా కాకుండా దీని యొక్క డిఫరెన్స్ తీసుకొని, దీని యొక్క డిఫరెన్స్ తీసుకొని ఆ రెండు డిఫరెన్సెస్ ని డివిజన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు కూడా హెచ్సిఎఫ్ 6 వస్తుంది. ఇది షార్ట్కట్ మెథడ్ అనమాట. లీస్ట్ నెంబర్ని పక్కన పెట్టి ఆ లీస్ట్ నెంబర్ మిగతా దానికి ఫ్యాక్టర్ అయి ఉంటే డైరెక్ట్గా హెచ్సిఎఫ్ తీసుకుంటాం. ఏదైనా ఒక దానికి ఫ్యాక్టర్ కాకపోతే దాని యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడో ఒక ఫ్యాక్టర్ అన్నిటికీ ఫ్యాక్టర్ అవుతుంది. సో దట్ ఈస్ ద హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ ద హెచ్సిఎఫ్. ఓకే, ఇదండి ఓవరాల్ గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. మీ అందరికీ నీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 24, 36 అండ్ 40. సో వెంటనే మీకు షార్ట్ కట్ మెథడ్ ఐడియా ఉంటే చేసేసుకోండి, లేదంటే ఏ మెథడ్కి వెళ్ళిపోవాలి? డివిజన్ మెథడ్కి. సో 2 12 24, 2 18 36, 2 20 40, 2 6 12, 2 9 18, 2 10 20. అగైన్ 2తో పోతుంది ఇక్కడ ఉన్న నెంబర్స్ లో. 2 3s, మళ్ళీ 2 టేబుల్లో 9 లేదు కాబట్టి 9 ఏ పెట్టేస్తాం. 2 5s, మళ్ళీ తర్వాత ఇంకా ఏంటి, 2 తర్వాత హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ 3, 3 1s, 3 3s, 5. సో నేను ఇక్కడ చెప్పాను ఇంకా కామన్ గా పోయే టేబుల్ లేకపోతే డైరెక్ట్ గా మల్టిప్లై చేయొచ్చు అని. సో ఇప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5, సో 1 అనేది మల్టిప్లై చేసినా చెప్పిన ఒకటే కదండి. 2 ఇంటూ 2 4 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 24, 24 ఇంటూ 3 72, 72 ఇంటూ 5 360. మినిమం టేబుల్స్ నేర్చుకోండి, ఏదైనా చేయగలరు. సో దిస్ ఈస్ ద డివిజన్ మెథడ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా అది. మీకు అన్ని మెథడ్స్ ఎందుకు చెప్పారంటే అట్లీస్ట్ ఇలా చేయొచ్చు అనే ఒక ఐడియా మీకు ఉంటుందండి. ఇంక వేరే ఎక్కడైనా యూజ్ అయితే యూజ్ చేసుకుంటారు. సో మనకి ఏవైనా నెంబర్స్ ఇచ్చేసి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా చేయాలి. ఇంత ఈజీగా ఇస్తారంటే ఎగ్జామ్ లో ఇంకా కొన్ని మెలకలు మెలకలు వేస్తారు. మిగతా అన్ని వీడియోస్ లో నేను ఓవరాల్ గా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ అయిపోలేదండి, ఇది జస్ట్ ఇంట్రడక్షన్. నేను తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలనేది అన్ని మోడల్స్ చెప్తాను. ఓకే, ఇది సింపుల్ అనమాట. ఫస్ట్ మనం ఫైండ్ ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ ఎలా అనేది తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 36 అండ్ 84? సో వెంటనే ఏం చేయాలండి, డివిజన్ మెథడ్ లో 36 చేత 84 ని డివైడ్ చేయాలి. 36 2 17 2, సో 2 1. మళ్ళీ 12 తో ఏం చేయాలి, 36 ని డివైడ్ చేయాలి. రిమైండర్ తో ముందున్న డివైజర్ ని డివైడ్ చేయాలి. 12 3 36, సో రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు డివైజర్ ఏముంది? 12. సో హెచ్సిఎఫ్ ఇస్ 12. షార్ట్ కట్ మెథడ్ కి వెళ్ళారనుకోండి, ఇక్కడ
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి లీస్ట్ నెంబర్ వేసి ఓకేనా. ఇప్పుడు 36 అనేది 84 యొక్క ఫ్యాక్టర్ కాదు కాబట్టి మళ్ళీ 36 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తూ ఆ ఫ్యాక్టర్స్ 84 ఫ్యాక్టర్స్ అవుతున్నాయా లేదా చూసుకుంటుంటారు. అదే డివిజన్ మెథడ్ అయితే కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంటే చాలా ఫాస్ట్గా థింక్ చేయగలం అనుకుంటే షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసుకోండి. లేదంటే మీరు ఖచ్చితంగా అంటే ఎక్కువ మేము థింక్ చేయలేము, మేము తొందరగా ఈ డివిజన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఏ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇదే యూజ్ చేసుకోండి. ఓకే, డివిజన్ మెథడ్ తొందరగానే వచ్చేస్తుంది. సో ఇదండి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అండి. ఏవైనా నెంబర్స్ ఇచ్చేస్తే ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. సో నేను మిమ్మల్ని యూజ్ చేసుకోమనేది డివిజన్ మెథడ్ ఆ షార్ట్ కట్ మెథడ్, యువర్ విష్. అన్నీ నేర్చుకోండి, ఒకసారి చూడండి ఎలా చేయాలి అనేది. లేదు మేడం మాకు ఓన్లీ డివిజన్ మెథడే చూస్తామంటే అది మీ ఇష్టం. ఆ తర్వాత వచ్చేసి మీరు కొన్ని ప్రాబ్లమ్స్ మీరే ఓన్గా కొన్ని నెంబర్స్ తీసుకొని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్ని మోడల్స్ ఉంటాయంటే డెసిమల్స్ ఇస్తే ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రాక్షన్స్ ఇస్తే ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత థియరిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిమైండర్ ఇంత వస్తుంటే, లేదంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనము ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. ఈ రోజు అయితే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని బాగా వినండి. బేసిక్గా అసలు నెంబర్స్ ఇచ్చేస్తే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం రాకుండా మనం ఫర్దర్గా కొంచెం డిఫికల్ట్గా ఇచ్చే ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడం కష్టం అన్నమాట. అందుకే వీడియో లెంగ్తీ అయినా సరే ఎక్కువ మోడల్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయని చెప్పాను. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మన పీడిఎఫ్ మీకు అవసరం అనుకుంటే తీసుకోండి, మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ పీడిఎఫ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి మల్లీశ్వరి అండర్స్కోర్ రీజనింగ్, అక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ పోస్ట్ చేస్తుంటాను, ఎక్స్ప్లెనేషన్స్ పోస్ట్ చేస్తుంటాను, కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. ఓకే, సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.